దేవునికి స్తోత్రములు. ప్రభు పేట కూడి ఉన్నటువంటి ఈ యొక్క టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా వందనాలు తెలియపరచు. అమ్మా, అందరూ బాగున్నారు కదా? నా పేరు దేవుని బోయిన రాజారావు, స్వార్థికుడుగా దేవుని ఆజ్ఞ మేరకు పనిచేస్తున్నాను. ఆర్టీసీలో పర్సనల్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయిన తర్వాత దేవుడు నాకు అనేక దర్శనాలు చూపించి ఆయన సేవ చేయమని ఆదేశించడం చేత నేను మరి స్వార్థికుడుగా పనిచేస్తూ ఉన్నాను. ఈ యొక్క టీవీ మాధ్యమం ద్వారా కూడా మరి ఆయన సాక్ష్యాన్ని వాక్యాలతో మిళితం చేసి చెప్తూ వస్తున్నాను. ఇప్పటికీ 18 ఎపిసోడ్లు చెప్పడం జరిగింది. నా యొక్క సాక్ష్యంలో ఇన్ని ఎపిసోడ్లు చెప్పడానికి వివరం ఏంటి అంటే, అందరూ వాళ్ళ జీవితాల్లో నాకు ఇది జరిగింది, దేవుడు ఇది చేశాడు, నేను ప్రభు వైపు చూచాను అని చెప్తూ ఉంటారు. కానీ నా సాక్ష్యం అట్లాంటిది కాదు. నేను అనేక గ్రంథాలు చదివి ఈ లోతుగా విశ్లేషణ చేసి అసలు దేవుడు అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు అది చూసి, ఒక్కడే దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు యేసు ప్రభువే అని, బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడే అని గ్రహించి జ్ఞానం పొంది వచ్చాను. దేవుడు ఆజ్ఞాపించింది కూడా అదే. ఈ జ్ఞానం అయితే ఏమేమి పొందావో, బైబిల్ గ్రంథంలో చదివి ఏమేమి తెలుసుకున్నావో అవి అందరికీ తెలియవచ్చు. జ్ఞానం ద్వారా నేను ప్రభు వైపు వచ్చాను కాబట్టి ఆ జ్ఞానమే మీ అందరికి కూడా చెప్తున్నాను. దీని ద్వారా మీరు బాగా బలపడతారు. అలాగే అన్యజనులు అనేక మంది వేసే ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పగలిగే స్థితిలో ఉంటారు. మనంతట మనం బైబిల్లో ఉన్న వాక్యాలు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది మనకు చాలా సంతోషంగా ఉంటుంది. కానీ అన్యజనులకి అవన్నీ వాళ్ళు నమ్మరు. అన్నీ కూడా వారు వేరే కోణాల్లో ఆలోచిస్తుంటారు. వాళ్ళకి సమాధానాలు చెప్పగలిగే స్థితిలో నా జ్ఞానాన్ని పెంపొందించుకుని మీ ముందుకు రావడం జరిగింది. మొట్టమొదటిగా సువార్త, మొట్టమొదటిగా సృష్టికర్త ఎవరు అన్నది తీసుకుని ఆయనే సృష్టికర్త అని తెలుసుకుని వచ్చానని చెప్పాను. అలాగే చనిపోయిన తర్వాత యేసు ప్రభువును నమ్మకపోతే జరిగే నష్టం ఏంటి, నరకం అనేది ఉందా లేదా, పరలోకం ఉందా లేదా, దాని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడైతే మరి యేసు ప్రభువు మరి చేసినటువంటి సిలువ యాగము అనే దానిని చెబుతున్నాను. ఈ సిలువ యాగం ఎప్పుడు తలపెట్టబడింది, ఎప్పుడు చేయబడింది అనేది చెప్తూ ముందుగా మరి ఆదాము హవ్వలు సృష్టికర్త సృష్టించిన తర్వాత వాళ్ళు తప్పిపోయిన తర్వాత వాళ్ళ మీద పాపం వచ్చి ఆ పాపం వాళ్ళ ద్వారా వచ్చిన సంతానం అంతటి మీద కూడా జన్మ పాపం రావడం జరిగిన తర్వాత దేవుడు అప్పుడే యేసు ప్రభువారి లోకానికి నరరూపంలో రాకముందు ఆదాము హవ్వల టైంలో, అంటే ఆయన రాకముందు 4000 సంవత్సరాల పై చిలుకులోనే దేవుడు ఒక చక్కని ప్రణాళికను రూపొందించి ఆ సాతాను వల్ల జరిగినటువంటి ఆ పాపం పోవటానికి నీకును స్త్రీ సంతానానికి నేను విరోధం కలగజేస్తానని ఆది కాండంలో చెప్పి ఆ యొక్క స్త్రీ సంతానం ద్వారా నీ యొక్క తలను చితపడతానని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది ఎవరికి, అపవాదికి. కాబట్టి అక్కడ ఎందుకు ఏ రోజునైతే ఆ యొక్క యేసు ప్రభు వారు, అంటే ఆ యొక్క స్త్రీ సంతానం ఈ యొక్క అపవాది తలను చెదకొడతాడో ఆ రోజు ఈ యొక్క జన్మ పాపంతో చుట్టబడిపోయినటువంటి ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ రోజు ఆ యొక్క జన్మ పాపం నుంచి విముక్తి వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు చేసినటువంటి ఈ యొక్క సిలువ యాగాన్ని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు, కాబట్టి ఆ యొక్క వచ్చిన జన్మ పాపాన్ని తీసివేయటానికి దేవుడు ప్రణాళిక ఆ రోజునే సిద్ధపరిచి ధర్మిల అనేక ప్రవచనాలు చెబుతూ వచ్చారు. ఇక ఇన్ని ప్రవచనాలు కాదు, యేసు ప్రభు రాబోతున్నాడు మీ అందరి రక్షణ కొరకు, ఈ సమస్త ప్రపంచంలో ఉన్న ప్రజలందరి విముక్తి కోసం ఆయన గొప్ప త్యాగం ఆయనతో నేను చేయించబోతున్నాను, ఆయన ఇప్పటివరకు నాలో ఉన్నటువంటి నా కుమారుడు అని చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ చెప్పారు, ఎప్పుడెప్పుడు చేశారంటే కొన్ని మనకు తెలుసు. ఏవి, ఒక నేను కూడా మొన్న చెప్పిన ఎపిసోడ్లో 35 ప్రవచనాలు ఉన్నాయి ఆయన వస్తారని చెప్పాను. కానీ మళ్ళీ బాగా విశ్లేషణగా నేను బైబిల్ గ్రంథం చూస్తే 70 ప్రవచనాలు దాకా ఉన్నాయి దేవుడు ఆయన్ని పంపుతున్నానని చెప్పినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. మరి ఈ ప్రవచనాలు ఇంత ఎక్కువగా మరి ప్రజలకు తెలిసే విధంగా మీ అందరి పాపాన్ని విముక్తి చేయటానికి ఒక పెద్ద పని నా కుమారుడు ద్వారా చేయించడానికి, ఆ సిలువ యాగం అనేది చేయించడానికి నేను పంపించబోతున్నానని చెప్పి మరి పంపించి ఆ యొక్క సిలువ యాగం చేయించారు. చేయించిన తర్వాత
ఇక మనమందరం కూడా ఈ ప్రపంచంలో ప్రజలందరూ కూడా ఆ జన్మ పాపం పోగొట్టుకోవటానికి ఆయన చేసినటువంటి ఆ యొక్క ఆ చెల్లించిన క్రైధనం ఆ శిలువయాగం ద్వారా వచ్చిన ఫలితం పొందాలి అంటే ఆయన చేసిన శిలువయాగం మా కోసం చేశారు అని మనం నమ్మాలి. మనం ప్రభువుని నమ్మినప్పుడే మన మీదకి వస్తుంది. అయితే ఇప్పటికీ కోట్ల మంది మరి ఆయన ఎంత చేసి వెళ్ళిపోయాడు, ఇక ఆయన చేయటానికి కూడా ఏమీ లేదు, దాన్ని అంగీకరించకుండా ఉన్న సందర్భంలో దేవుడే అయ్యో ఎంత చేశాను నేను, ప్రజలందరూ వినియోగించుకోవాలి, నేను చేసిన తర్వాత కూడా వినియోగించుకోవట్లేదు అని చెప్పి అనేక మంది సువార్థికుల్ని మరి దైవ సేవకుల్ని లేవనెత్తి మీరు సువార్త ప్రకటించండి, ఈ విషయాలు వాళ్ళకి బాగా తెలియట్లేదు, కొద్దిగా తెలిసినా లోతుగా తెలియట్లేదు, అర్థమయ్యే చేయండి, నేను వీళ్ళందరి కోసం క్రైధనం చెల్లించేశాను అని చెప్తున్నాడు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు గారు వచ్చి 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రజలందరికీ అవసరమైనటువంటి ఆ జన్మ పాపాన్ని కొట్టివేయడానికి అవసరమైనటువంటి క్రైధనం చెల్లించేసి ఉన్నాడు దేవుడు, కానీ దాన్ని వినియోగించుకోవట్లా. అందుకే దేవుడు అనేక మంది సువార్థికులను లేవనెత్తి మరి ఆయన ఈ యొక్క సేవ చేయించుకుంటున్నారు. ఈ యొక్క సువార్థికులు చేసే పరిచర్య అంతా కూడా దేవుని ఆత్మమూలంగానే బలపరచబడుతూ ఉందని కిందటి ఎపిసోడ్లో మీకు చెప్పడం జరిగింది. ఈ యొక్క దేవుడు ఆత్మ పనిచేస్తూ ఈ సువార్త ప్రకటించి లాభంతో నష్టంతో సంబంధం లేకుండా దేవుడు పని చేయాలని దేవుడు ఆత్మతో ప్రేరణతో చేసి అన్నీ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఇదేదో డబ్బు కోసం కానీ వాళ్ళ స్వలాభం కోసం కానీ చేసేది కాదు. పనివాడు జీతానికి అర్హుడని వాళ్ళు కొంత వాళ్ళ బ్రతుకు తెరువు వాళ్ళ యొక్క జీవనాధారంగా అవసరమైనట్టు కొంత కానుకలు వాళ్ళు తీసుకుంటారు, కానీ మిగతా దాంతా దేవుడికే ఖర్చు పెడుతుంటారు. అదే కిందట ఎపిసోడ్లో చెప్పాను. దీనికి ఏది ఈ సువార్త ప్రకటన టీవీ మాధ్యమం ద్వారా లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఈ ఎందుకు అని అంటే దేవుడి యొక్క ఆజ్ఞ కానీ మనుషులు మరి ఏదో వస్తుందని చేసేది కాదు అని చెప్పడం జరిగింది. సరే ముందుకు వెళదాం. మరి దగ్గర దగ్గర 70 ప్రవచనాలు ఉన్నాయని మరి మీకు చెబుతూ వచ్చాయి కదా. మనం కూడా అసలు మరి ఇన్ని ప్రవచనాలు ఉన్నాయి మరి మనకి ఇదివరకు తెలుసు కదా అంటే ఇంపార్టెంట్ మాత్రమే మనకు తెలుసు. దావీదు గారు అలాగే యెషయా గారు వాళ్ళు రాసినటువంటి ఇంపార్టెంట్వి ఇంకో దేవుడు ఇట్లా శిలువ యాగం చేసినవి ముందుగానే చెప్పబడిందని మనం చదువుకుంటున్నాం. కానీ దగ్గర దగ్గర 70 ప్రవచనాలు ఉన్నాయంటే ఎక్కడెక్కడ చెప్పాడు, ఎప్పుడెప్పుడు చెప్పాడు అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అవి మేము ముందుకు తీసుకొస్తే ముందు మరి దావీదు భక్తుడు ప్రభువు రాకముందు 1000 సంవత్సరాల క్రితం నివసించినట్టు ఆయన దాకా వచ్చాం. అంతకుముందు 4-5 ప్రవచనాలు ఉన్నాయి. ఆదికాండంలో స్త్రీ సంతానమని అలాగే ద్వితీయోపదేశకాండం ఆదికాండంలోనే యోధా గోత్రం గురించి చెప్పింది. అలాగే ద్వితీయోపదేశకాండంలో ఒక ప్రవక్త రాబోతున్నాడు నేను పంపబోతున్నాను అవన్నీ రావటం జరిగింది. ఇక ఆ తర్వాతకు వచ్చినప్పుడు దావీదు గారే. దావీదు గారు దగ్గర దగ్గర 28 ప్రవచనాలు చెప్పారు. దావీదు గారు నోటి వెంట దేవుడు 28 ప్రవచనాలు శిలువ యాగం గురించి చెప్పించడం జరిగింది. ఇన్ని ప్రవచనాలు ఒక్క మరి దేవుడి కుమారుడు గురించి చెప్పించబడి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన దేవుని కుమారుడా కాదా అని డౌట్ పడటానికి అవకాశమే లేదు. అయితే కొంతమంది ఇంకా మనం ఎంత చెప్పినా కూడా మరి యేసు ప్రభు అనే పేరు అక్కడ చెప్పలేదు కదండి పాత నిబంధనలో అంటూ ఉంటారు. యేసు ప్రభు అనే పేరు చెప్పకపోయినా ఈ ప్రవచనాల యొక్క అర్థం అంతా యేసు ప్రభువే. ఆ దేవుడి దగ్గర కుమారుడు కూడా ఉన్నాడని ఎక్కడుంది ఇదివరకు, మరి నా కుమారుణ్ణి నేను నా కుమారుని పంపిస్తున్నాను ఎక్కడుంది అని కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే బైబిల్లో ఉన్నాయి కుమారుని పంపిస్తున్నాను, కానీ చాలామంది ఏంటి అంటే కుమారుడు అంటే యేసు ప్రభు అని ఎందుకు అనుకోవాలి, సొలోమోను నా కుమారుడు అన్నాడు, దావీదును నా కుమారుడు అన్నాడు, మరి అట్టా అనుకోవచ్చుగా అని వాదనలు కూడా ఉన్నాయి. కాబట్టి కిందటి సారి చెప్పినప్పుడైతే దేవుని కుమారుడని స్పష్టమైన మరి వివరణ పాత నిబంధనలో లేదు అని నేను చెప్పినట్టు గుర్తు. కానీ నేను ఇప్పుడు ఒక కీర్తనలో 2వ అధ్యాయం చదివి మీకు వివరిస్తాను. దాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన దేవుని కుమారుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని కుమారుడు అనే ప్రవచనం ఉంది బైబిల్లో. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా దేవుడి కుమారుడు వచ్చాయన అని ఈ బైబిల్లో ఉన్నమాట వాస్తవం. అది కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 1-7 వరకు అలాగే 12 వచనం చదువుకుంటే దాన్ని వివరిస్తే దేవుని కుమారుడే మరి వస్తున్నట్టు దేవుడు బయలుపరిచాడు. ఎప్పుడు, ప్రభువు రాకముందు 1000 సంవత్సరాలకు పూర్వమే దేవుడు తన కుమారుణ్ణి పంపిస్తున్నానని ఆయన బయలుపరచడం జరిగింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనమైతే దాని గురించి
ఖచ్చితంగా ఒక నిర్ధారణకి నిర్ణయానికి వచ్చి ఉంటే ఎవరన్నా అడిగిన వాళ్ళకి మనం మరి వినయంతో సమాధానం చెప్పగలిగిన వారై ఉంటాం. మనం అయితే బాగా దీని మీద నిశ్చితంగా మరి ఒక అవగాహన కలిగి ఉండాలి కాబట్టి ఆ వచనాలు మీకు చదివి వినిపిస్తారు. అన్యజనులు ఎలా అల్లరి చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన వారిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశ్యములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు అని ఈ వచనం. ఏంటంట, అన్ని జనులు అల్లరి లేపుతున్నారు, వ్యర్థమైన దాన్ని తలుస్తూ ఉన్నారు. అన్ని జనులు ఎవరు, యేసు ప్రభు అని నమ్మని వారు అల్లరి చేస్తున్నారు. ఏమనంటే వాళ్ళు ఏమనుకుంటున్నారట, మనం వారి కట్లు తెంపుదము రండి, వారి పాశ్యములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకుంటూ భూరాజులు ఎవరికి ఎదురుగా తిరుగుతున్నారంటే యెహోవాకి, అభిషిక్తుడికి. అభిషిక్తుడు అంటే మెస్సీయా, అభిషిక్తుడు అంటే యేసు ప్రభు వారు, వీరికి వ్యతిరేకంగా వెళ్తున్నారట. వీళ్ళు కట్లు తెంపుదాం అనుకుంటున్నారు. ఏంటి కట్లు, మన ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆ యొక్క సాతాన్ కట్ల నుంచి విడుదల కలిగి ప్రభు దగ్గరికి వస్తున్నారు కదా, యెహోవా దేవుడి దగ్గరికి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి కట్లు ఉన్నాయి, అవన్నీ తెంపేద్దామని అన్ని జనులు అనుకుంటున్నారట. ఏంటి వీళ్ళకేం కట్లు ఉన్నాయి అని అంటే వాళ్ళు అనుకునే విధంగా, మరి వాళ్ళు అనుకునేది ఏంటి అంటే యేసు ప్రభు యెహోవా దేవుడిని ఆరాధించడం అంటే ఆ ధర్మశాస్త్రం ప్రకారం నీతిగా నియమబద్ధంగా అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అన్ని ఆ యొక్క సూత్రాల ప్రకారం జీవించాలి. మిగతా వాళ్ళకి అన్యజనులకు అవకాశం అవసరం లేదు కాబట్టి వాళ్ళు దేవుడి యొక్క కట్లలో పడిపోయి ఉన్నారు అంటారు. అట్లాగే యేసు ప్రభు వారికి ఆయన అందరిని విమోచించాడు, కానీ అన్యజనులు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు వారు ఇంకా కట్లలో పడేశారు వెళ్ళండి. ఎందుకు అని అంటే ఆయన అంటాడు, ఇదివరకు ధర్మశాస్త్రంలో అయితే మీరు తప్పు చేస్తే కంటికి కన్ను పన్నుకు పన్ను మరి ఆ యొక్క తీర్చాలని ఉంది, కానీ మరి ధర్మశాస్త్రం కంటే ఇంకెక్కువగా నేను చెప్పబోతున్నాను ఏంటి అంటే, మీకు కీడు చేసిన వాడి గురించి కూడా ప్రార్థించండి, మీకు కీడు చేసిన వాడి మేలు కోరండి, ప్రతి వాళ్ళతో సమాధానంగా ఉండండి, మిమ్మల్ని తగ్గించుకోండి, మీరు ఏదైనా కోల్పోయినా సరే ఇతరులకు ఇవ్వండి, ఇది ఆయన చెబుతుంది. అప్పుడు ఏమంటాడు, ఇదే ఇట్లా అంత త్యాగ ఎవరైనా వస్త్రం లేనాడు అంటే నీ దగ్గర ఉన్న కూడా వాడు ఒకటి అడిగితే రెండు ఇచ్చేసేయి అని అంటాడు. ఇట్లా త్యాగబుద్ధితో ఉండండి అంటాడు. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఇట్లా త్యాగబుద్ధితో ఉండటం ఇదంతా కూడా వీళ్ళకి కట్టుబాట్లు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండటానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ అన్యజనులు ఏమనుకుంటున్నారంటే ఈ ప్రభువును నమ్మిన వాళ్ళు ఈ కట్టలో ఉన్నారు, వీళ్ళని విడిపిద్దాం రండి మనం విడిపిద్దామని అన్యజనులు భూరాజులు దేవుడికి వ్యతిరేకంగా లేవుస్తున్నారు, దేవుని పిల్లలకి వ్యతిరేకంగా లేవుస్తున్నారట. అంటే ఏంటంటే నిజాన్ని అబద్ధమని అబద్ధాన్ని నిజమని వాళ్ళు అనుకుంటూ ఉన్నారట. అని అది ఏం చెప్తాడంటే ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు, ఆకాశమందు ఆసీనుడు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించు. ఈ ఆలోచన చూచి దేవుడు నవ్వుతూ ఉన్నాడట. ఇదే మీరు సాతాన్ కట్టలో పడిపోయి ఉంటే నేను వచ్చి మరి మీరు తప్పు చేయకుండా మీరు తప్పు చేసి నరకానికి పోతూ ఉంటే మీరు నరకానికి పోవద్దు, నరకానికి పోకుండా మార్గాలను ఏర్పరిచి ఇక యేసు ప్రభు వారు ఇక్కడ రాకముందే ధర్మశాస్త్రం ఇచ్చి దాని ప్రకారం మీరు ఏదైనా తప్పు చేస్తే దానికి బలులు ఆచారాలు అర్పణలు అన్నీ ఏర్పాటు చేసి మిమ్మల్ని నరకం నుంచి తప్పిస్తాక నేను ఎన్నో మరి ప్రణాళికలు చేశాను, తర్వాత నా కుమారుడు అని యేసు ప్రభువును పంపించాను, మీరు మంచి జీవితం జీవించి ఆ యొక్క నరకానికి పోకుండా ఉండటానికి అవసరమైనటువంటి మార్గాలన్నీ ఆయనతో చెప్పించాను, ఇతరులకి ఒకరికి ఒకరు మేలు చేసుకునే విధంగా ఉండి ఈ లోకంలో యుద్ధాలని కలహాలని ఒకరికొకరు విరోధాలని లేకుండా శాంతి సౌభాగ్యాలతో నేను ఇచ్చిన ప్రపంచం అంతటి మీద నేను ఇచ్చిన విస్తారంగా ఇచ్చినటువంటి సంపదను అందరూ సమానంగా అనుభవించాలని, నేను ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెట్టుకుని మరి నలిగిపోకుండా ఉండాలి, శాంతి సమాధం ఉండాలని మరి యేసు ప్రభు ద్వారా ఉన్నతమైనటువంటి ఆ యొక్క ప్రవర్తనా నియమాలను నేను అందిస్తే వీళ్ళేమనుకుంటున్నారు, అన్ని జనులను భూరాజులు ఏమనుకుంటున్నారంటే యెహోవా అలాగే ఆయన కుమారుడు యేసు ప్రభు ఆయన పక్షాన ఉన్న వాళ్ళంతా కూడా
బంది కట్టలో బంధింపబడిపోయి ఉన్నారు. ఆ ఇచ్చిన ఆజ్ఞలు, ఆ యొక్క ఇది తప్పు చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇతరులకి సహాయం చేయాలి, ఇచ్చేయాలి, విధవరాలను ఆదరించాలి, మరి తండ్రి లేని పిల్లలను ఆదరించాలి, త్యాగం చేయాలి, వాళ్ళు ఏమైనా తప్పు చేసినా వాళ్ళని దండించకూడదు, ప్రేమించాలి, శత్రువులను కూడా ప్రేమించాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, ఇటువంటివి చెప్తారంటే ప్రజల్ని వీళ్ళు కట్టలో పెట్టేశారు అని వీళ్ళు అనుకుని ఆయన మీద ఎదురు తిరుగుతున్నారు. ఇది మేమే రైట్, మీరు చేసిన కాదు అని చెప్పి ఎదురు తిరుగుతుంటే అక్కడ ఉన్నటువంటి ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు నేను ఇన్ని మంచి పనులు చేస్తే మీరందరూ ఎలా అనుకుంటారా అని చెప్పి ఆయన నవ్వుచున్నాడు. ప్రభు వారిని చూచి అపహసించుతున్నాడు, అయ్యో ఎంత మూర్ఖ జనం అయిపోయారు, నేను ఇన్ని చేసినా కూడా దాన్ని నెగిటివ్గా తీసుకుంటున్నారు అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నేను ఆరోచన నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజుని ఆసీనునిగా చేసి ఉన్నాను. యెహోవా దేవుడు చెబుతున్నాడు, రాజును ఏర్పాటు చేశాను మీకు, ఎక్కడ యెరూషలేములో రాజుని, అంటే 1000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వచ్చే విషయాన్ని దేవుడు చెబుతున్నాడు. నా కుమారుడు మరి 1000 సంవత్సరాల తర్వాత రాబోతున్నాడు, యెరూషలేములో నేను రాజును అక్కడ ఏర్పాటు చేశాను, కట్టడను నేను వివరించేదను, అంటే యేసు ప్రభు వారు వివరిస్తారు కట్టడలు, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని వివరిస్తాడు. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చునని మరి కీర్తనకాడు రాస్తున్నాడు, నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అని ఉంది. నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను అని ఉంది. ఇది స్పష్టంగా మరి యెహోవా దేవుడు చెబుతున్నాడు నేను కన్నాను కుమారుడని. అయితే అన్ని జనులు మరి దానికి అదేదో సొలొమోను కూడా కుమారుడు అన్నాడు, అలాగే దావీదును కూడా కుమారుడు అన్నాడు కదా, ఇదే అని మనం ఎందుకు అనుకోవాలి అంటున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను చేసిన దాన్ని అన్ని జనులు ఎలా తీసుకున్నారో అది తప్పు అని చెప్పి ఆయన అక్కడ ఉండి నవ్వుతూ ఇదిగో ఇది తప్పు అని చెప్తూ నా కుమారుడిని నేను పంపించానని చెప్పాడు. కాబట్టి ఈ స్పష్టమైన ఆదేశం ద్వారా దేవుడు నా కుమారుడని బయలుపరిచాడు. కాబట్టి ఆయన అంతకుముందు ఉన్నవారైతే నా కుమారుడు అన్నారు, మరి ఆయన దగ్గర కుమారుడు ఉన్నాడు అని మనకి ఎట్లా తెలియాలి అని కంగారు పడ్డారు. కానీ ఆయన వచ్చిన తర్వాత మరి నా కుమారుడు అనేది ఖచ్చితంగా ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన కన్యాగర్భంలో పుట్టడం అది దేవుడు కుమారుడు అని రుజువు చేసింది. అలాగే మరి పరిశుద్ధాత్మ పావురంలాగా ఆయన బాప్తిజం తీసుకుని వచ్చి ఈయన నా ప్రియకుమారుడు ఈయన అందు ఆనందించుడి అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పలికించాడు. కాబట్టి ఆయన నా కుమారుడు అని స్పష్టంగా అనేక చోట్ల చెప్పడం జరిగింది. అలాగే యెషయా గ్రంథం మరి 9వ అధ్యాయంలో కూడా చెప్పడం జరిగింది, మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడెను అని చెప్పి. కాబట్టి ఎంతమంది ఎవరు ఎన్ని వక్రంగా మా అనుకున్నా ఆయన దేవుడు కుమారుడు అనే విషయం ఇంత స్పష్టంగా ఇన్ని వాటిల్లో తేల్చడం జరిగింది. కాబట్టి ఆయనైతే ఖచ్చితంగా దేవుడు పంపినవాడే, ఇంత అందుకే ఇంత స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అప్పుడు 12వ వచనం చెప్తున్నాను, ఆయన కోపము త్వరగా రగులుకొను, కుమారుని ముద్దు పెట్టుకునడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదారు, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇప్పుడు ఈ మాటలు చెప్తుంది ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 1000 సంవత్సరాల క్రితం చెప్తుంది ఏంటంటే ఆయన కోపం మీరు ఆయన్ను ముద్దు పెట్టుకోనండి అనంటే అర్థం ఏంటంటే ఆయన ఆరాధించండి, ఆయన చెప్పినట్టు వినండి, ఆయన కోపం తెప్పించవద్దు అని చెప్తున్నాడు. మరి కోపం తెప్పిస్తే మీరు నశిస్తారు అని అంటున్నారు కదా, యేసు ప్రభు వారు ఎవరినైనా నశింపజేశాడా, ఆయన అలా చేయలేదు కదా అంటే నశించటం అంటే ఆయన మార్గంలో రాని వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. నరకం తాళం చేతులు, పరలోకం తాళం చేతులు ప్రభు చేతిలోనే ఉంటాయి. ఎవరైతే ఆయన రక్షణ కవచంలో రాలేదో వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి అవి మరి ఆయన కోపం రప్పించడం అంటే అర్థం ఏంటంటే ఆయన అంగీకరించదు, మాకు వద్దు ఈయన అని చెప్పి ఆయన ముద్దు పెట్టుకోకుండా ఆయన మాకు వద్దు అన్న వాళ్ళు త్రోవ తప్పిపోతే నశించిపోతారు. ఎవరైతే ఆయన మాకు కావాలి, ఆయనే మా వివేచుకుంటారు, వాళ్ళందరూ ధన్యులు అని చెప్పడం జరిగింది. కాబట్టి కీర్తనకారుడు రాసినటువంటి 2వ కీర్తనలో పూర్తిగా మనం చదివినట్లయితే అన్ని జనులు అల్లరి ఎందుకు చేస్తున్నారు అని ఆయన ఆశ్చర్యపోతూ నేను ఇంత మంచి కార్యం చేస్తూ ఉంటే వీళ్ళంతా దాన్ని ఇంకో కోణంలో తీసుకుని దేవుడు బిడ్డలు ఆయన యొక్క కట్టడల్లోనూ ఆయన నియమాల్లోనూ
వాళ్ళు మగ్గిపోతున్నారు, వాళ్ళందరినీ మనం విడిపిద్దాం, అసలు దేవుడు మార్గంలోంచి బయటికి తీసుకొస్తే మనం ఏం పనులు చేసినా మనకు పర్వాలేదు అంటున్నారే, ఇది చాలా తప్పు కదా. ఇప్పుడు ఏం పనులు చేసినా పర్వాలేదని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ నరకంకు వెళతారనే విషయం నాకు మాత్రమే తెలుసు కాబట్టి మిమ్మల్ని నరకా నుంచి తప్పించడానికి నా ప్రియ కుమారుణ్ణి ఇంత త్యాగం చేయించాను అని చెప్పి దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి కీర్తనకారుడు ఇచ్చినటువంటి ఈ యొక్క కీర్తన ద్వారా, ఈ యొక్క ప్రవచనాల ద్వారా దేవుడు మరి ఆయన కుమారుడు రాబోతున్నాడని బయటపరచడం జరిగింది. ఇక వరుసలో మరి చాలా అయితే ప్రవచనాలు ఉన్నాయి, వరుసలో వస్తాను ఒక్కొక్క. ఆ దావీదు గారి ప్రవచనాలు మీకు ఇప్పుడు చెప్పాను కదా, 28 ప్రవచనాలు ఉన్నాయి. మరి ఇవి అన్నీ ఇదివరకు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి కదండి అని అంటే, కొన్ని మనం చూస్తాము, ఇంకా కొన్ని మనం అంత లోతుగా వెళ్ళాం కాబట్టి ఎలాగో మీకు ఆ విషయాలు బయలుపరచడం అవసరం నేను భావిస్తున్నాను కాబట్టి మొత్తం అన్నీ నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. అలాగే కీర్తన 16:10 ఏం చెప్పారంటే, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అని చెప్పడం జరిగింది. ఈ అప్పటికి ఈ రాసినప్పటికీ మరి రాసిన ఆయన దావీదు గారు కాబట్టి మరి ఆయన ఆత్మ గురించి ఏమైనా రాసుకున్నాడా అని అంటే, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు అంటున్నాడు. కుళ్ళు పట్టనీయింది ఎవరిని? దావీదు గారిని కాదు, యేసు ప్రభువుని 3 రోజులు కుళ్ళు పట్టనివ్వలేదు. కాబట్టి ఆయన గురించి ఇది చెప్పబడిందని యేసు ప్రభు వారు పునరుద్ధానం 3 రోజుల తర్వాత పునరుద్ధం అయిన ఎప్పుడు నిర్ధారణ అయింది. 1000 సంవత్సరాల క్రితం దావీదు గారితో రాయించిన మాట అప్పుడు నిర్ధారణ. అలాగే కీర్తన 22:1 నాదేవా నాదేవా నీవు నన్నేల విడనాడితివి అని ఉంది. ఈ మాట ఈ మామూలుగా కీర్తనకారుడు రాసిన ముందుగా మన ప్రభువు రాకముందు చదువుకునే వాళ్ళు ఏమనుకుంటారు, దావీదు గారు చాలా కష్టాలు పడుతున్నారు కాబట్టి దేవుణ్ణి నాదేవా నాదేవా నువ్వు నన్ను ఎలా విన్నాడుతివి అని అని ఆయన రాసుకున్నాడేమో అనుకున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభు వారు శిలువ్యాగం చేయబోతున్నారో అప్పుడు ఆయన పలికిన 7 మాటల్లో 4వ మాట నాదేవా నాదేవా నీవు నన్ను ఎలా విడనాడితివి అని ఆయన నోటి అంటొచ్చింది. ఇదంతా వెనక్కి తిరిగి చూసుకుంటే అయ్యో 1000 సంవత్సరాల క్రితం దావీదు గారు చెప్పిన మాటలాగా ఉంది ఇది, అంటే ఈ చెప్పింది ఆయన గురించి కాదనమాట, యేసు ప్రభు గారి గురించి అని వాళ్ళు గ్రహించడం జరిగింది. అట్లా ముందు చెప్పబడినవన్నీ అప్పట్లో వాళ్ళకి అర్థం కాలేదు, కానీ ప్రభు శిలువయాగం చేసిన తర్వాత ఇవన్నీ బయటపడుతుంటే అంటే ఈ విషయాలన్నీ మనకి 100 సంవత్సరాల ముందే దేవుడు చెప్పేశాడు, మనం గ్రహించలేకపోయాము, మన కళ్ళ ముందే దేవుడు నడయాడినా కూడా దేవుడని మనం గ్రహించలేకపోయాము అని వాళ్ళంతా అనుకోవటం జరిగింది. అలాగే మరి కీర్తన 22:7 దావీదు గారు రాసింది ఒక మాట రాశారు, నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుతున్నారు అని. పూర్వం మనమంతా ఏమనుకున్నామంటే ఒకవేళ దావీదు గారు కష్టాల్లో ఉండి ఆయన తన కుమారుడు తరుగుతున్నాడు, ఓ పక్కన సౌలు గారు తరుగుతున్నారు కాబట్టి ఆయన ఇలా రాచుకున్నాడేమో, నన్ను చూచేవాళ్ళంతా పెదవులు విరిచి తల ఆడిస్తూ నన్ను అపహసిస్తున్నారు అని అనుకున్నారు. కానీ దేవుడు శిలువయాగం చేసినప్పుడు ప్రతి వాళ్ళు కూడా దారిని వెళ్ళే వాళ్ళంతా తలలు ఆడించారు, ఆడించి అపహసించారు. ఈయన దేవుని కుమారుడు అంట. ఒకవేళ దేవుని కుమారుడైతే ఆ దేవుడు వచ్చి ఎందుకు రక్షించలేదు, ఈయన రక్షించలేకపోతున్నాడేంటి అయ్యో అని చెప్పి దారిని పోతున్న వాళ్ళంతా అనుకున్నారంట. అప్పుడు దావీదు గారు రాసిన కీర్తనలో రాసిన మాటలు ప్రభువు గురించి అన్నమాట అని మనుషులు గ్రహించుతుంది. అలాగే కీర్తన 22:8 యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వాణిని విడిపించునేమో వాణిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వాని తప్పించునేమో అందరూ అని ఒక మాట. ఈ మాట ఎక్కడ తెలిసింది? యేసు ప్రభు వారు సిలువలో ఉండగా వాళ్ళు అనుకున్నారు, ఒకవేళ దేవుడు ఈ కుమారుడు అని చెప్పాడు కదా అయినా, ఒకవేళ దేవుడేమన్నా తప్పిస్తాడేమో చూద్దాం చూద్దాం అని వాళ్ళంతా ఎగతాళిగా మాట్లాడుకున్నారట. కాబట్టి ఈ వచనం కూడా యొక్క యేసుక్రీస్తు గురించి చెప్పబడింది అని మనకు అర్థమవుతుంది. అలాగే కీర్తన 22:16 దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు అని ఉంది దావీదు గారు రాసిన కీర్తన. మరి అప్పుడు మనమేమనుకుంటాం, అప్పుడు రాసిన కీర్తన ప్రకారం మనమేమనుకుంటాం, దావీదు గారు ఎందుకో రాశారు ఆయన కష్టాల్లో ఉండి అనుకున్నాం. కానీ ఇక్కడ జరిగింది ఏంటి అంటే దుర్మార్గులు ఆయన చుట్టూ గుంపు కూడి ఉన్నారు, వాళ్ళు నా చేతులు నా పాదములను పొడిచి ఉన్నారు, చేతుల్లో మేకులు పాదాల్లో మేకులు కొట్టారు. ఈ విషయాలు అన్నీ కూడా దావీదు గారు పరిశుద్ధాత్ముడు దావీదు గారితో మరి బయలుపరిచేస్తున్నారు 1000 సంవత్సరాల ముందే కాంత. అలాగే కీర్తన 22:18 నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు,
నా అంగీ కొరకు చీట్లు వేయించున్నారు అని చెప్పి చెప్పు. ఇది మనకందరికీ తెలుసు, సిలివ్యాగంలో జరిగిన మాట వాస్తవమే. ఆయన అంగీ కొరకు వీళ్ళు చీట్లు అక్కడ వేసుకున్నటువంటి రోమా సైన్యం ఆయన యొక్క మరి ఆయన ధరించినటువంటి అంగీ తీసేసి ఆయనకి వేరే ఆ సిలువ వేసేటప్పుడు ఉన్న వస్త్రాలు పెడతారు కాబట్టి ఆ వస్త్రాలు మరి ఎవరిది అన్న వచనంలో చీట్లు వేసి పంచుకోవటం జరిగిందని మనం సిలువ యాగంలో మన సువార్తల్లో చదివాం. ఈ మాట దేవుడు ఎప్పుడు చెప్పాడు, 20 సంవత్సరాల ముందే దావీదు గారితో చెప్పేశాడు. అలాగే కీర్తన 34:20 ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడు, వాటిలో ఒకటి అయినను విరిగిపోదు అని. ఇవన్నీ అప్పట్లో ఎవరికి అర్థం కాలే. కానీ యేసు ప్రభు వారు సిలువ వేసిన తర్వాత మరి ఆఖరికి సాయంకాలం పూట ఆయన్ని చనిపోయాడా లేదా అని చెప్పేసి మరి చూచినప్పుడు చనిపోయి ఉన్నాడు. ఒకవేళ చనిపోకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సిలువ వేసినప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క రూల్ ఏంటి అంటే ఆ కాళ్ళు ఎరక్కొట్టేయాలి, ఎరక్కొట్టేసి ప్రాణం పోయేటట్టు చేసి అప్పుడు సిలువ మేయించి శవాన్ని దింపుతారు. ఈయన కూడా అలా ఒక బ్రతుకున్నాడేమో అని చంపుదామని ఆ కాళ్ళు ఎరక్కొడదామని వచ్చి చూస్తే అప్పటికే ప్రాణం పోయింది. అప్పుడే అంటాడనమాట ఆయన రోమా సైన్యాధిపతి, అయ్యో ఇంతలోనే ఆయన ప్రాణం విడిచేశాడా అని చెప్పి. కాబట్టి ఆయన ఎముకల్లో ఒకటైనను విరిగిపోదు అన్నది అక్కడ ఒక్క ఎముక కూడా విరగలేదు. ఆయన రక్తం ఆఖరి బొట్టు వరకు కార్చేశాడు, ప్రాణం వదిలేశాడు, ఒక్క ఎముక కూడా విరగొట్టబడదు అన్నది ఎవరి గురించి రాశారు అని అప్పుడు అనుకుంటే ప్రభు గురించి ఒక్క ఎముక కూడా విరగొట్టబడలేదని తెలుస్తుంది. అట్లాగే కీర్తన 35:11 కూట సాక్షులు లేచుతున్నారు, నేను ఎరుగని సంగతులను గురించి నన్ను అడుగుచున్నారు అని చెప్పి ఉంది. ఈ కూట సాక్షులు అందరూ లేచి ఆయన్ని మరి ఇబ్బంది పెట్టే రీతిగా ఆయనేమో నేను ఆయన అనకుండానే నేను రాజుని అని అనుకుండానే ఇదిగో ఈయన రాజు అని ప్రకటించుకున్నాడండి మీకు వ్యతిరేకంగా అన్నారు. ఆయన మరి ఏంటి నువ్వు రాజువా, నువ్వు రాజు అని చెప్తున్నావా అంటే ఆయన మరి నువ్వన్నట్లే అన్నాడు అని చెప్పి. ఆయన అప్పటికీ నేను రాజునని ఆయన ఏం ప్రకటించుకోలేదు, కానీ నేను రాజునే కానీ నా రాజ్యము పరలోక సంబంధమైంది ఇక్కడ కాదు అన్నాడు. అంటే అర్థం ఎక్కడ మీరు అనుకున్న రాజును నేను కాదు అని చెప్పేశాడుగా. కాబట్టి అక్కడ రాజు అనే పదం ఆయన ఎప్పుడు నేను రాజుని అని అనలేదు, కానీ వాళ్లే పుట్టించి చెప్పారు. చెప్పి వాళ్ళు అడిగినప్పుడు కూడా ఆయన మీద మళ్ళీ శిక్ష పడకుండా పడాలి కాబట్టి నువ్వు అన్నట్టు నిజమే కానీ నేను నాది పరలోక రాజ్యం అని చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ నిర్ధారణ ఆయనే నువ్వు అన్నట్టే అన్నాడు అని మనం చెప్పిన ప్రశ్నకి ఆయన అన్నాడు అని చెప్పి నిర్ధారణ చేసేసుకుని ఆయన సిలువ వేయటానికి మార్గం సుగమం చేశాడు దేవుడు. లేదు నేను అనలేదు అని అన్నిటికీ ఎదురు తిరిగితే వాళ్ళు సిలువేయరు. కాబట్టి దేవుడు కూడా ఆ సిలువయాగం చేసి మనల్ని అందరూ రక్షించాలి కాబట్టి నువ్వు అన్నట్టే అని చెప్పి అనటం జరిగింది. కాబట్టి ఇంకొక మాట చెప్తున్నాడు, నేను నమ్ముకుని నన్న ఇదెక్కడంటే కీర్తన 40 కీర్తనలో ఆయన అంటాడు 6:8 బలులైనను నైవేద్యములైనను నీవు కోరట్లేదు, నాకు చెవులు నిర్మించి ఉన్నావు, దహన బలులైనను పాపరిహార బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తము నెరవేర్చుటే నా యొక్క కర్తవ్యము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదంతా ఎవరిని గురించి చెప్తున్నారా అని దావీదు గారు రాసినప్పుడు అనుకున్నారు. కానీ దావీదు గారు బలుల్ని నైవేద్యాలు మీరు నేనేం కోరుకోవట్లేదని యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటల్ని దావీదు గారు ఆయన యొక్క ప్రవచనాల్లో తీసుకురావడం జరిగింది. కాబట్టి మన ప్రభు సిలువయాగం అయిపోయిన తర్వాత మనం బలులు అర్పించక్కర్లా, నైవేద్యాలు అర్పించక్కర్లా, ఆయన చెప్పింది మనకు చెవులు నిర్మించాడు అంటే జ్ఞానం ఇచ్చాడు. మనం సువార్తను వినాలి, జ్ఞానం పొందాలి. అలాగే పుస్తకపు చుట్టలో నా గురించి రాయబడినట్టు నేను వచ్చాను అని చెప్తుంది జరిగింది. పుస్తకపు చుట్టలో మరి రాయటం జరిగింది. ఆయన యెషయా గ్రంథంలో రాసింది, ఆ యెషయా గ్రంథం చదువుతూ ఆయనే ఇదిగో ఇది మీ వినికిడిలో ఇది నెరవేరింది, ఆ రోజు యెషయా గారు రాసింది నా గురించి అని చెప్పి లోకా సువార్తలో రాయటం. ఈ రకంగా దేవుడు అన్ని చోట్ల కూడా గత వందల వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ ప్రవచనాలన్నీ ఎత్తి చూపించి నా గురించి అని చెప్పడం. ఇంతకంటే ఉదాహరణలు ఏమైనా కావాలా? దేవుడు ఆయనే సిలువ యాగానికి మరి ఆయన సిద్ధపరిచి తీసుకొచ్చి ప్రపంచాన్ని రక్షించడానికి ఎంతో పెద్ద ప్రణాళిక తీసుకొచ్చారు అంటాక ఎంతకంటే సాక్ష్యాలు అవసరం. మరి మీకు చెప్పిన విధంగానే 28 ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని ప్రవచనాలు చెప్పాను, మరి ఒక ఎపిసోడ్లో ఇంకా కొన్ని ప్రవచనాలు చెప్తాను. మరి ఇన్ని రకాలుగా దేవుడు బయలుపరిచి వచ్చిన తర్వాత ఇంకా ఆయన దేవుడు కుమారుడా దేవుడా అని ఎవరన్నా అనుకుంటున్నారు అంటే వాళ్ళు పూర్తి అవగాహన లేక అలా అనుకోవటమే తప్ప తెలిసిన వాళ్ళకి ఇది నిజమే అని గ్రహించడానికి వీలవు. కాబట్టి
ఈ యొక్క ప్రవచనాల ద్వారా ఈ యొక్క గ్రంథం ద్వారా ఆయన ఒక్కడే దేవుడు, ఆయన సిలువ యాగం గురించి ఎంత ప్రస్ఫుటంగా చెప్పించారు అని మనం గ్రహించుదాం. మరి ఇంతటితో మరి సమయం అయిపోతుంది కాబట్టి మరి ఈ యొక్క మాటల్ని, ఈ సాక్ష్యాన్ని దేవుడు జీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తుంది. ప్రభువ, మీ బిడ్డల ముందు నన్ను నిలబెట్టినందుకు వందనాలు స్తోత్రాలు. ఈ 19వ ఎపిసోడ్లో కూడా ప్రభువ మీ యొక్క సిలువ యాగం గురించి చెప్తూ ఉండగా తండ్రి కొన్ని విషయాలు మరి ప్రజలకి పూర్తిగా అవగాహన మరి అన్ని ప్రవచనాల గురించి ఉండదు కాబట్టి తండ్రి పూర్తి నిడివిలో అన్ని చెప్పాలని ప్రభువ మీరు ఆదేశించడం ద్వారా, అన్ని చెప్తూ ఉండడం ద్వారా వారి జ్ఞానాన్ని అభివృద్ధిపరచాలని, అలాగే ప్రభువ ఇటువంటి ఈ జ్ఞానం ద్వారా నేను ప్రభును చూచానని ఈ సాక్ష్యాన్ని బలపరచడానికి ఈ యొక్క ప్రభువ ఈ యొక్క ఎపిసోడ్ల ద్వారా తండ్రి మీరు నన్ను వాడుతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలుపు. ఈ టీవీ ప్రసారాన్ని వీక్షిస్తున్న వారందరి జ్ఞానంతో నింపండి ప్రభువ. అలాగే ప్రభువ అనేక అన్యజనులు ప్రభువ ఈ మాటల ద్వారా మీరెవరో గ్రహించే శక్తిని వారికి దయచేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని బిడ్డలను అందరిని ఆశీర్వదించమని, అలాగే నన్ను నా పరిచర్య కూడా ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడు అయ్యేసు నామలో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా వందనాలు.